మహేష్ మా ఫ్యాన్స్ అండి. మేము గూగుల్ సినిమాకి రికార్డ్ కలెక్షన్ రావడానికి కారణం మీరేనంటగా. నేనా? మీకెవరు చెప్పారు? చెప్పుకుంటున్నారులే. చంద్రబాబు గారు, ఏంటే ఈ ఊర్లో మొగుళ్ళు దుబాయ్ వెళ్తే మీరే దిక్కంట కదండి. ఓ పని అయిపోతుంది. మేడం మొత్తం లీకేసినట్టుందండి. ఎవరు ఆడుకుంటే మీరు నన్ను ఆడేసుకుంటున్నారని నాకు అర్థమైపోయిందండి. ఏదో మీతో కొంచెం పరిచయం పెంచుకోవాలని చిన్న స్టెప్ వేసాను అంతే, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకో స్టెప్ వేస్తారా అండి? వద్దులేండి, ఓపిక లేదు. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. అందరికి ఇదే చెప్తారా? అంతే కదండి, మీకు ఒక్కడికే. సరే, నేను పిల్లస్తారండి. అలాగేనండి. కోతట్టడానికి సిద్ధంగా ఉందిరా దొరబాబు. ఒరే కొత్తంగా, ఆ దొరబాబు గడికంటే మనకేది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళు అంత తెగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికీ ఒకేలా ఉండదులేండి. ఏండే ఆ నీలం డ్రెస్ గుంటుంది చూసారా, బాగుందా? దానికి గోకడానికి దొరబాబు కూడా తెగట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకేస్తానా? వెళ్ళు, దూల తెరిపోతు. ఏంటి బుల్లా, మా దొరబాబు గారి తెగట్రై లింగి వేస్తున్నా అంటగా. అరే కొత్తం, ఆ దొరబాబు గడికంటే మనకేంటి తక్కువరా? చెప్పా. ఏమండి, ఆ దొరబాబు గారు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి, మావాడు బొంగ్ అండి. ఆడెదవా మావాడు ఎదవన్నారు, ఎదవా. విన్నావా, ఆ దొరబాబు గడికంటే ఈ బుల్లబ్బ గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకే సార్? ఏంట్రా బుల్లబాయ్, లేడీస్ నడిపిస్తున్నాయండి? మగాళ్ళు నడిపిస్తే ఏరుగనుకుంటారని. ఈ దొరబాబు గారు నూళ్ళో ఆడడానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గారు ఎంత ఫీల్ అవుతాడు? ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఏంటే ఎక్కడికే? గుడికండి. మీలాంటి పాపలు వెళ్ళాల్సింది గుడికి కాదే, దొరబగాడి గూటికి. ఆడదాన్ని అప్పుడే ఆలచిప్పుల పుట్టిన ముత్యంలో చూడాలరా. గేలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబు గారు లుక్ ఎత్తే పడేది పాప. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా, నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా? చాలే అల్లుడు, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ పోరా. క్యాచ్ చేసినట్లేదు. ఎదవల అని ఆడది కనిపించిందంటే చాలు, బెల్లం చుట్టూ ఏగల్లో మూసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దొరబాబు తలచేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యండి కథ క్లైమాక్స్కి వచ్చేసిందిరా. ఇక మనల్ని ఎవడ ఆపలేడు. అసలు మన ప్లాన్ ఏంటంటే, ఎర్రగా తీసేది మీరు కాదు నేను. అనవసరంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయిపోయారనుకో ఫిష్కి మేత అయిపోతారు రోయ్. అవరు కదా, ఇప్పుడు చెప్తాను ఎనుకోండి. రేపు సాయంత్రం అనుకున్న ప్రకారం స్వప్న రేవు దగ్గర రాగానే వచ్చేసింది వచ్చేసింది. ఏంటి ఎవరు లేరు? మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకుని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను చెప్తా. రే రెడీనా? మన సెటప్ ప్రకారం నేను లాంచ్ అవడు తప్ప ఇంకెవ్వరు ఉండరు. అప్పుడు స్వప్న దగ్గరికి నేను వెళ్ళి ఇంటర్ఫీర్ అవుతాను చెప్పారు కదా. అంతే కదా. నీ నడుము గోదా గోదా చాలా బాగుంది కదా. ఆవిడ పుట్టినప్పుడు
దొరబాబు మాయుడికి పుట్టట్లట అని పడవాడు చెప్పు. లాంచీలో స్వప్న నేను ఇద్దరమే ఉంటాం గోదాట్లో. అలా 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 చాలా దూరం వెళ్ళిన తర్వాత లాంచీ ఆగుతుంది. కావాలనే మీదకు లాగేసుకున్నాను. పడిన తర్వాత నువ్వు అలా పిలుస్తుంటే అవమానంగా ఉందిరా. అది కాదే, ఏదో సరదాకి. దొరబాబు అలా చేశాడు ఇలా చేశాడు అదుపులో పెట్టుకోకపోతే చెడిపోతాడని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటే అల్లరి చేసే వయసే కదా, అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వేమో చే. ఒరేయ్, ఆడదాను ఉసురు పోసుకున్నాడు ఎవ్వడూ బాగుపడలేదురా. వీళ్లతో తిరిగి నువ్వు చెడిపోతున్నావు అనుకున్నాను. కాదు, నీతో తిరిగి వీళ్లే చెడిపోయారు. సన్నాసం ఇదిగో దొరబాబు, పెద్దలు అన్నాక మంచి చెప్పడం ఎంత కామను, కుర్రాళ్ళు అన్న తర్వాత ఎంజాయ్ చేయడం కూడా అంతే కామన్ అయ్యా. ప్రెసిడెంట్ గారే చెప్పారు ఈ పరిస్థితి వస్తుందని. నేను మొదటి నుంచి వద్దని చెప్పింది. ఇప్పటికీ మీరు ఆ అమ్మాయి పట్ల ఇదే ఉద్దేశంతో ఉన్నారంటే బామ్మ చెప్పినట్లు పోతా. ఏంటి, ఎవరు లేరు? అదే నేను ఆలోచిస్తున్నాను, ఎవరు రాలేదేంటి? బహుశా మనకి ఇబ్బంది ఉండకూడదని వెళ్ళిపోయారు అనుకుంటా. మనకి ఇబ్బందిగా ఉండకూడదని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఏంటి అలా చూస్తున్నా పదా. గోదావరి బాగుంది కదా? గోదావరి చాలా బాగుంది కదా. అవసరమైనప్పుడు కూడా ప్రతి విషయం ఇంత పర్ఫెక్ట్ గా అనుకూలించలేదు దొరబాబు. బాగుంది కదా పదా. ఇలాంటి గాలి పీల్చి చాలా రోజులైంది. దొరబాబు, దేవుడి మీద నీ ఒపీనియన్ ఏంటి? దేవుడా గీవుడా, నాకు ఆ నమ్మకం లేదు, అవసరం కూడా రాదు. చదువుకున్న వాళ్ళు పాస్ చెయ్యని మొక్కుంటారు, నాకేమో చదువు ఆపలేదు. ఉద్యోగం అంటారా, ఇవ్వడమే గానీ చేసే జాతకం కాదు నాది. అందుకే దేవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలా అనకు దొరబాబు, నాకు దేవుడు అంటే నమ్మకమే కాదు, ఇష్టం కూడా. మన మనసులో అనుకున్న విషయం చెప్పకపోయినా అర్థం చేసుకునేది ఇద్దరే, ఒకరు అమ్మ ఇంకొకరు దేవుడు. నాకు అమ్మ లేదు, ఏదైనా దేవుడితోనే షేర్ చేసుకుంటాను. నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఇలాంటి చోట దేవుడు ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడేంటి, ఇక్కడ దేవుడు ఉండాలి అంతే కదా. ఇప్పుడు చూడు దేవుడా, ఇప్పటి వరకు ఏది అడగలేదు, మొదటిసారి వేడుకుంటున్నాను. నువ్వు ఉన్నది నిజమైతే ఇప్పుడే ఇక్కడే ప్రత్యక్షం. ఓం భీం బస్.